హలో ఫ్రెండ్స్, టుడే ఇంకో కామెంటర్ వచ్చేసి 2-3 మెంబర్స్ జిఎన్ఎం కోర్స్ గురించి డౌట్స్ అడిగారు. ఈరోజు వచ్చేసి జిఎన్ఎం కోర్స్ గురించి మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనము జిఎన్ఎం కోర్సుకు ఎవరెవరు ఏమేమి కామెంట్లు ఏమేమి అడిగారో చూద్దాం. జిఎన్ఎం కోర్సు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మేడం? మేడం, నేను జిఎన్ఎం చేసిన 2022లో, సో నేను బ్రిడ్జ్ కోర్సు 6 మంత్స్లో ఏం చేయాలి? మేడం, జిఎన్ఎం ఎలిజిబిలిటీ ఏంది? ఇలా జిఎన్ఎం సంబంధించిన డౌట్స్ అడిగారు కదా మీరు కామెంట్ సెక్షన్లో. అయితే ఇప్పుడు మనము 1 బై 1 రిప్లై అవుతాం. జిఎన్ఎం కోర్సు గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన, జిఎన్ఎం కోర్సు గురించి చేసిన, జిఎన్ఎం కోర్సు సిలబస్ గురించి చేసిన, జిఎన్ఎం కోర్సు చేసిన తర్వాత మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుందని చేసిన, మనం ఎలా రిజిస్టర్ అవ్వాలని చేసిన చాలా వీడియోస్ చేసిన. అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ నోటిఫికేషన్లు వస్తే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి మీరు నేను చేసిన వీడియోస్ కూడా రిపీటెడ్గా అడుగుతున్నాను. అందుకే ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, అన్నీ ఇప్పుడు చూడొచ్చు. అయితే నేను అవన్నీ లింకులు డిస్క్రిప్షన్లో పెడితే ఐకాన్ మీద వస్తే అవి చూడండి. అయితే ఇప్పుడు మీకు డౌట్ అనేది, నేను జిఎన్ఎం కోర్సు హయ్యర్ ఎడ్యుకేషన్, మనం జిఎన్ఎం చేసిన తర్వాత బీఎస్సీ చేసుకోవాల్సి ఉంటుంది, బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయాలంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్సీ చేసుకోవాలి. అందులో స్పెషలైజేషన్స్ ఉంటాయి, అది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది స్పెషలైజేషన్. అంటే సైకియాట్రికా, ఫిజిక్, చిన్నపిల్లలక, అట్లా ఉంటాయి టైప్స్, అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఎన్ఎం ఎలిజిబిలిటీ ఏంటి? 12th కంప్లీట్ అయిపోయి ఉండాలి, 12th కంపల్సరీ అయిపోయి ఉండాలి. ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ అయిన బోర్డు నుంచి మనము ఎలిజిబుల్, మనం బైపీసీ స్టూడెంట్స్ అయి ఉండాలి, ఆర్ట్స్ సైన్స్ అయిన వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ నేను జిఎన్ఎం 2022లో చేసిన బ్రిడ్జ్ కోర్సు ఏం చేసుకోవచ్చు 6 మంత్స్లో? మీరు ఫస్ట్ 2022లో జిఎన్ఎం కోర్స్ అయిపోయింది, మీరు టీఎస్ పారామెడికల్లో రిజిస్టర్ అయ్యారా? రిజిస్టర్ నర్సా మీరు జిఎన్ఎం? జిఎన్ఎం మీరు రిజిస్టర్ నర్స్ అయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. చేసుకోకపోతే, చేసుకున్న తర్వాత మీరు బ్రిడ్జ్ కోర్స్ కాదు, వన్స్ మీరు రిజిస్టర్ అయిన నర్సు టీఎస్ పారామెడికల్లో రిజిస్టర్ అయ్యిందంటే మీరు ఫర్దర్గా బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళాలండి. జిఎన్ఎం వాళ్ళు ఫర్దర్గా బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళాలి, బ్రిడ్జ్ కోర్సుకి వెళ్ళొద్దు. బ్రిడ్జ్ కోర్సు కాదు, బ్యాచిలర్ డిగ్రీకి వెళ్తే మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఫర్దర్గా మీకు పే స్కేల్ కూడా మంచిగా ఉంటుంది, హయ్యర్లో ఉంటుంది, మీ క్యాడర్ కూడా హయ్యర్లో ఉంటుంది. మీరు ఏదైనా కాంపిటేటివ్, గవర్నమెంట్ కాంపిటేటివ్కి ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా మీకు బీఎస్సీ జిఎన్ఎం రెండు ఉండడం వల్ల బెనిఫిట్ ఉండి మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఊరికేనే కాదు, మన మెరిట్ ఉండాలి, మన కేటగిరీలో ఎన్ని ఉన్నాయో ఆ విధంగా వస్తుంది, ఊరికేనే అట్లా రాదు. కాకపోతే మనకి ఎప్పుడే కానీ జిఎన్ఎం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచిలర్కి వెళ్ళడానికే ట్రై చేయండి. బీఎస్సీ నర్సింగ్కి చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, బ్రిడ్జ్ కోర్స్ కాదు. బీఎస్సీ నర్సింగ్ చేసుకోవాలి, బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటే అది ఇంకా తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్లో దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. అంతేగాని జిఎన్ఎం అయిపోయింది ఇలాంటి కాకుండా నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటే మీకు ఇంకా 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 అనేది నాలెడ్జ్ వస్తుంటుంది. మీకు ఏదైనా ఇంకా వేరే హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మీరు, మీకు శాలరీ అనేది హైక్లో ఉంటుంది, మీ కేటగిరీ కూడా హై పొజిషన్లో ఉంటుంది. ఇది మీరు జిఎన్ఎం కోర్స్ గురించి అడిగిన డౌట్స్కి నేను మీకు రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ రీచ్ అయింది అనుకుంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, లేదు అంటే ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి. కంపల్సరీ మాత్రం కామెంట్ చేయండి రీచ్ అయిందని.
రీచ్ అయిందని మాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు రీచ్ అయిందని నాకు తెలుస్తుంది, అందుకనేసి కామెంట్ చేయమని చెప్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఆన్సర్. ఇంకేమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో రావచ్చు, మీరు అడగవచ్చు. ఇది మీ జిఎన్ఎం వాళ్ళ గురించి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మళ్ళీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా క్లారిఫై చేస్తుంది, వాళ్ళకు కూడా మీ వల్ల వాళ్ళకు కూడా ఒక కొత్త విషయం తెలిసిందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మన వల్ల ఒకరికి ఒక మంచి విషయం తెలిసిందంటే మనకు అదో రకమైన సాటిస్ఫాక్షనే కదా. అందుకనేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయాలని నేను చెప్తానండి. వాళ్ళు ఒకవేళ తెలియకుండా కూడా తెలిసినట్టు వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు, అందుకే కంపల్సరీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేసి ఇట్స్ మై ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.